హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే టిఎస్ఎస్పీడిసిఎల్ సౌతన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్ట్లకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి పేమెంట్ పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ చూసినట్లయితే ట్వంటీ త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ ఫిఫ్టీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే నిన్నటి నుంచి అయితే పేమెంట్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది ఎవరైతే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేశారో వాటికి సంబంధించి మీరైతే మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ అలాగే డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఎలక్ట్రికల్ ఆన్లైన్ పేమెంట్ ఫామ్ అయితే కనబడడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే అప్లయింగ్ ఫర్ ద క్యాండిడేట్ నేమ్ మీరైతే అప్పుడు అప్లై అప్లై చేసే ముందు ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమే ఇక్కడ ఎస్ఎస్సి పరంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీ యొక్క నేమ్ని అయితే ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది నేనైతే ఇట్లా ఎగ్జాంపుల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది డూ యూ బిలాంగింగ్ టు తెలంగాణ స్టేట్ మీరు ఒకవేళ తెలంగాణ స్టేట్ అయితే ఎస్ అని ఎస్పీ అయితే క్లిక్ అయితే చేయండి అలాగే ఆర్ యూ పిహెచ్ క్యాండిడేట్స్ డిజబులిటీ ఆఫ్ మినిమం ఫార్టీ పర్సెంట్ అండ్ అబోవ్ ఒకవేళ మీ ఓ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని అయితే ఇక్కడ మేము టిక్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే కమ్యూనిటీ సంబంధించి మీ యొక్క కమ్యూనిటీని అయితే మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ను కూడా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయగానే మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరైతే ఓటీపీని అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క జెండర్ మీ యొక్క ఒకవేళ మేలు అయితే మేల్ అని లేకపోతే ఫీమేల్ అని మీరైతే ఇక్కడ అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క అమౌంట్ ఇక్కడ అమౌంట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే డైరెక్ట్గా అయితే ఎంటర్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కా ఒకసారి మీకు ఏమైనా చెక్ చేయాలనిపిస్తుంటే ఒకసారి అయితే క్లియర్గా నోటిఫికేషన్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు అమౌంట్ ఎంత ఉంది అప్లికేషన్ కానీ ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ఎంటర్ ద క్యాప్చర్ యాజ్ ఆన్ డిస్ప్లేడ్ మీ ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఆధారంగా మీరు అయితే ఇక్కడ బాక్స్లో అయితే క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి అలాగే వీటికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ అయితే డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ప్రొవైడ్ క్యాండిడేట్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ కరెక్ట్ పర్టిక్యులర్స్ ఆఫ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ జెండర్ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ అండ్ ఎక్స్ ఎక్సెట్రా అంటూ కూడా ఇక్కడ టిఎస్ఎస్పిడిఎస్సీలో అయితే వెల్లడించడం జరిగింది అలాగే ద ఎబో పర్టిక్యులర్స్ గివెన్ ద ఆన్లైన్ పేమెంట్ ఫ్రమ్ విల్ బి క్యారిడ్ ఓవర్ టు ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్స్ కెనాట్ బి చేంజ్ వైల్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ అలోన్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ రాంగ్ ఎంటర్స్ మొబైల్ నెంబర్ కమ్యూనిటీ జెండర్ మేక్ ఇన్ ద పేమెంట్ ఫామ్ వన్స్ వీ పేడ్ విల్ నాట్ బి రిఫండబుల్ అండర్ ద ఎనీ సర్కంటెన్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మీరైతే క్లియర్గా ఒకసారి అయితే చెక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని ఇక్కడ టీఎస్ ఎస్పిడిఎస్ఏలు అయితే వెల్లడించింది ఒకవేళ మీరు రాంగ్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుందని కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మేక్ పేమెంట్ చేసేటప్పుడు అయితే రాంగ్ ఎంట్రీస్ అయితే ఇవ్వద్దు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అలాగే మీ యొక్క మీరు పేమెంట్ చేసే మనీ నాట్ రిఫండబుల్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసినాక ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఒక టిక్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది అంటే డిక్లరేషన్ ఫామ్ ఆ డిక్లరేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఒక జనరల్ నెంబర్ అయితే జనరల్ నెంబర్ అలాగే పేమెంట్ ఐడి అలాగే పేమెంట్ డేట్ అయితే ఇక్కడ ఇష్యూ అయితే కావడం జరుగుతుంది ఇష్యూ అయినాక మీ యొక్క మీరు ఏం చేయాలంటే మరొక లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని కనబడుతుంది కదా ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ జనరల్ నెంబర్ అంటే జనరేట్ ఎట్ ద పేమెంట్ వే టైంలో ఇక్కడ మీకు జనరల్ నెంబర్ అయితే గెట్ ఇక్కడ ఇష్యూ అయితే కావడం జరుగుతుంది ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి అలాగే డేట్ ఆఫ్ పేమెంట్ పైన క్లిక్ చే క్లిక్ చేసి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా టీఎస్ ఎస్పిఎస్సేల్ సంబంధించిన పోస్టులకు అయితే ఈ విధంగా మీరైతే పేమెంట్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే జేఎల్ఎం సంబంధించి కూడా ఇక్కడ పే పేమెంట్ అయితే రా పేమెంట్ అయితే ఇంకా యాక్టివ్లో అయితే లేదు దీనికి సంబంధించి పేమెంట్ వచ్చేసి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడు అంటే ఇక్కడ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడు వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కూడా పేమెంట్ యాక్టివేట్ కాకుండా నేను అయితే మరొక వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ